నెక్స్ట్ కాల్. హలో హలో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే. మా తమ్ముడు 7 ఏళ్ళ కిందట కేసు వేశాడు మేడం. ఓకే. 498 కేసు. మ్యారేజ్ అయిన 42 డేస్కే కేసు వేసింది. ఓకే. కేసులో పెట్టడం అయితే నన్ను, మా భర్తను, మా అమ్మను, మా నాన్నను, మా వదినను, వదిన మా పెద్ద తోడుకున్న అందరినీ పెట్టింది మేడం కేసులో. ఓకే. ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి కనీసం అంటే మా తరఫున ఒక 50 పంచాయతీలు వేసింటాం మేడం. మా పాపకు ఒక రమ్మని పాపకు 50 పంచాయతీలు వేశాం నేను రమ్మని. ఓకే. కానీ ఆ అమ్మాయి ఎప్పుడు వచ్చినా కూడా పంచాయతీలు చేసుకోనికి చేస్తాయి. ఒక రోజు 20 లక్షలు కావాలంటారు, ఒక రోజు 20 లక్షలు, 25 లక్షలు కావాలంటారు. కట్ నాకు అది కావాలి ఇది కావాలంటారు. కానీ భర్తతో కాపురం చేద్దామని ఐడియా ఎక్కడా లేదు. ఓకే. మేము ఇప్పుడు విడాకులు చేసుకోవచ్చా మేడం? బాబు తరఫున వేసుకోవచ్చు. వేయచ్చు. 498 ఏ కేసు ఉన్నా కూడా విడాకుల కోసం వేసుకోవచ్చు. అందులో ఇన్నాళ్ళు కలిసి ఉండలేదు కాబట్టి దట్ విల్ బికమ్ ఏ గుడ్ గ్రౌండ్ ఫర్ యూ పీపుల్. విడాకుల కోసం వేయండి. మీరు ఏ మతానికి చెందిన వారు ఆ పర్సనల్ లా కింద విడాకుల కోసం వేయండి. లేదా ఒకవేళ మీరు హిందువులు అయితే కనుక 13B కింద కూడా వేసుకోవచ్చు. అయితే అది మ్యూచువల్ కాన్సెంట్ ఇరువురు ఉండాలి. మరి ఎన్ని పంచాయతీ పెట్టారు ఒకసారి అసలు ప్రాబ్లం ఎక్కడుంది కనుక్కోవడానికి ప్రయత్నించారా? ఆ అమ్మాయి రావడం లేదని అంటున్నారు. ఎందుకంటే చాలా సందర్భాల్లో కోర్టు దాకా వెళ్ళడం అనేది ఒక అంశం. భయపెట్టడానికో లేకపోతే తాత్కాలికంగా వచ్చిన ఒక ఉద్రేకంతోనో కోర్టుకు వెళ్తారు. కోర్టుకు వెళ్ళేసరికి అది అట్లాగ కొనసాగుతూ ఏళ్ళు నడుస్తూ ఉంటుంది. కానీ కోర్టు మాత్రమే జీవితాలని మార్చలేదు, దాన్ని సక్రమంగా చేయలేదు. మీ వంతు ప్రయత్నం మీరు కేవలం పంచాయతీ పెట్టడానికో లేకపోతే మాట్లాడడానికో కాకుండా ఇంకేదైనా చేశారా ఒకసారి చూసుకోండి. అంటే 50 పంచాయతీలు పెట్టారంటే మీరు పంచాయతీ ఒక్కడ కూడా సరిగా జరగలేదని అర్థం. అంటే సరైన మీడియేటర్ మీకు లేరు అని అర్థం. అంటే ఆ అమ్మాయికి ఏం కావాలి, మీకేం కావాలి, మధ్యలో ఒక మిడిల్ గ్రౌండ్ ఎక్కడ అనేదానికి మీకు రాలేదు. బెస్ట్ థింగ్ ఏంటంటే డైవోర్స్ వేసుకుంటే అక్కడ మీడియేషన్ జరుగుతుంది. కనీసం అక్కడైనా మీకు ఒక మిడిల్ గ్రౌండ్ దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి వెయ్యండి. 7 ఏళ్ళు అయిపోయింది, ఏం పర్వాలేదు. అంటే నిజంగా మీ వైపు నుంచి ఏ సమస్య లేకపోతే నిజంగా మీరు కట్నం కోరి ఉండకపోయి ఉంటే, అతను కట్నం కోసం హింసించకపోయి ఉంటే మీకు ఏమి శిక్షలు పడే అవకాశం కూడా లేదు. ఆ కేసు కొట్టేస్తే మీకు అది కూడా గ్రౌండ్ కింద మారుతుంది.